నువ్విష్టపడిన అమ్మాయి నీకు తోడుగా ఉంది కూడా మేము ఉన్నాం ఇక కృష్ణ మీనాక్షిల అవసరం ఏముంది ప్రేమించినందుకు శైలజ నాకు గొప్పై ఉండొచ్చు కానీ ఈ ఇంటికి వనమాలి వంశానికి ఎప్పటికీ మీనాక్షి గొప్ప ఒకప్పుడు నేను ఏదనంటే ఏం చేసేదానివి కష్టమంటూ లేచేదానివి ఇప్పుడు దిక్కు దేవాణం లేకుండా ఈ కుర్చీలో చతిలబడి కూర్చోవాల్సి వచ్చింది अदी का शैलज ने जाग्रत विन मन लेटेकोदी निज बैठ पड़े ऐसे आ कृषि मीनाक्षील अंडर एस्टिमेट वालू सैलैंट उन्नटे कीक अबर्व चेस्टर सो सिचुएशन अरकू रा मुझे वाड़ी फैमिली नी मट्टी लो कल्पड़ं स्टार्ट चे नो लास्ट टाइम ओकसारी अपर्णा नी चंपडानिकि ट्राई चेस्ते मिस अय्यिंदी ई सारी मिस काकूडदु फिनिश करो नुव्वु भयपड़ाल्सिन अवसरं लेदु शैलज लास्ट टाइम अंटे माणिक्यं वच्चि तनिनि सेव चेसाडु इप्पुडु वाडु कूडा वील्चेर्लो उन्नाडु काबट्टि नो प्राब्लम आ अपर्णनि चंपिन वेंटने नाकु फोन चेय बाय अगरवाल गारु अगरवाल गारु శైలజతో మాట్లాడుతున్నట్టు యాక్ట్ చేస్తున్నాను అంతే ఓహో బ్యాలెన్స్ పోకుండా ఉండడం కోసం అలా మాట్లాడుతున్నారా అయ్యో పాపి గారు గౌతమి ఎలా రియాక్ట్ అవుతుందో కనుక్కోవడానికి తనికి వినిపించేలా అలా మాట్లాడాను అర్థం గాల క్లియర్ గా వినండి పాపి గారు ఇప్పుడు గౌతమి బలరామ్ ని లవ్ చేస్తున్నానని మనకి అగ్నిస్ట్ గా మారింది అది ఓన్లీ తన లవ్ వర్కేనా లేదా మన రివెంజ్ విషయంలో కూడా రివర్స్ అవుతుందా అని ఈ ప్లాన్ వేశాను ఓహో అది ఆ విషయం అంటే ఇప్పుడు ఈ అపర్ణ మండర్ ప్లాన్ చెరగొడుతుందా లేదా అని నా కూతురికి ఒక చిన్న స్లిప్ టెస్ట్ పెట్టారు అన్నమాట ఎగ్జాక్ట్లీ ఇప్పుడు గౌతమి థాట్ ప్రాసెస్ ని బట్టి మన ఫర్దర్ స్టెప్ ఉంటుంది ఇప్పుడు గాని వీళ్ళు ప్లాన్ చేసినట్టుగా అపర్ణను చంపేస్తే బలరామ్ మెంటల్ గా డిస్టర్బ్ అవుతాడు అదే గాని జరిగితే బలరామ్ నా ప్రేమను అర్థం చేసుకునే సిచువేషన్ రాదు అందుకే ఏదో ఒకటి చేసి అపర్ణను కాపాడాలి నేను బలరామ్ దృష్టిలో పడాలి క్షేమ సమాచారాలు అందించడానికి లేదా ప్రమాదమైన హెచ్చరికలు తెలియజేయడానికి చేస్తాను సోదాపి మ్యాటర్ చెప్పు ఇది చాలా సీరియస్ మ్యాటర్ అండి విషయం చెప్తావా ఫోన్ పెట్టేమంటావా ఈ రోజు రాత్రి ఆ శైలజ మీ అమ్మ అపర్ణ గారిని చంపడానికి ట్రై చేస్తుంది
ఏం మాట్లాడుతున్నావ్? శైలజ మామను చంపడం ఏంటి? అవును క్రిష్ గారు, తను అపర్ణ గారికి పాయిజన్ ఇంజెక్ట్ చేసి చంపాలని ప్లాన్ చేసింది. ఎవండి, ఎవరండి ఫోన్లో? హలో, నువ్వెవరో నాకు తెలీదు. ఇలా ఫోన్ చేసి ఏదేదో చెప్తే నమ్మడానికి నేనేం పిచ్చోని కాదు. అయ్యో, మీరు నమ్మడం నమ్మకపోవడం మీ ఇష్టం అండి, కానీ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం నా రెస్పాన్సిబిలిటీ. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీ నెగ్లిజెన్సీ, మీ నిర్లక్ష్యం మీ అమ్మగారి ప్రాణాలు తీస్తే తర్వాత మీరే బాధపడతారు. ఉంటానండి. హలో, హలో, ఏం జరిగింది? అసలు ఫోన్లో ఎవరు? నా కూతురు మనకంత ద్రోహం చేస్తుందా? ఆకాశ సీతంలా నటిస్తూ ఇన్ని రోజులుగా మన ఇన్ఫర్మేషన్ లీక్ చేసింది నా కూతురా? ఆ బలరామ్ గారిని ప్రేమించడమే కాకుండా మనల్ని కాదని వాడి ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తుందా? ఇప్పుడు దానంతా చూస్తా. పాపి గారు, మీరు ఆవేశపడండి. అగర్వాల్ గారు, పాపి గారు, మీరు మాటి మాటికైనా నాపడం వల్లే ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. పాపి గారు, మీరు తొందరపడితే ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువ అవుతాయి. చిచ్చి, అది కాదండి, అసలు పనికి మారిన ప్రేమ కోసం ఎన్నాళ్ళ నుంచో ఉన్న పగన ఎలా మర్చిపోతుందండి? ఆ కుటుంబాన్ని దెబ్బతీయటమే ధ్యేయంగా బతికాం. వాళ్ళని ఆశ్రయమే కోరుకుంటూ ఊపిరి పీల్చుకున్నాం. ఇప్పుడు మనకు తెలియకుండా రహస్యంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తోంది. పాపి గారు, ఈ ఒక్క విషయంలో కాదు, ఎప్పుడైతే తను బలరామ్ని లవ్ చేయడం స్టార్ట్ చేసిందో అప్పటి నుండి తను ప్రతి విషయంలోనూ వాళ్ళకి ఫేవర్గా ఉంటుంది. ఏదో ఒకటి చేసి గౌతమి మళ్ళీ మన వైపు టర్న్ అయ్యేలా చేయాలి, లేదంటే మనం డేంజర్ జోన్లో పడిపోతాం పాపి గారు. ఏంటండి ఇది? అసలు ఫోన్ చేసింది ఎవరో తెలీదు, ఎందుకు చేసిందో తెలీదు. అలాంటిది తనేదో అత్తయ్యకి ప్రమాదంగా ఉందంటే ఎలా నమ్మాలి? మనం నమ్మడం నమ్మకపోవడం సెకండరీ మీనాక్షి. ఒకవేళ తను చెప్పింది నిజమైతే? అయ్యే ఛాన్సే లేదండి. మరో క్షణం మన జీవితంలో ఏం జరుగుతుందో తెలియని ప్రపంచంలో బ్రతుకుతున్నాం. అలాంటిది తనెవరో ఫోన్ చేసి రాత్రి అలా జరిగింది, తెల్లవారు ఇలా జరుగుతుంది అంటూ జోస్యం చెప్తుంటే మనం భయపడుతూ కూర్చోవాలా? నిజంగానే భయంగా ఉంది మీనాక్షి. అమ్మ మీద ప్రేమ వల్ల తనకేమైనా జరుగుతుందేమోనని నిజంగానే భయంగా ఉంది. మన నిర్లక్ష్యం వల్ల అమ్మకి ఎటువంటి హాని జరగకూడదు. ఆకాశ సీతమ్మ ఎవరో ఎందుకు మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుందో తెలియదు, కానీ తను చెప్పిన దాంట్లో ఒక నిజం ఉంది. శైలజ దుర్మార్గురాలని, తన వల్ల మన కుటుంబానికి హాని జరగబోతుందని మనకు తెలిసిన నిజమే ఆ ఆకాశ సీతమ్మ కూడా చెప్తుంది. అందుకే తన మాటలు పెడచవని పెట్టకుండా మన జాగ్రత్తలో మనం ఉండాలి. శైలజ ఆమె రూమ్లోకి వెళ్ళింది. ఏంటండి మీరు అనేది? ఆకాశ సీతమ్మ చెప్పింది నిజమే మీనాక్షి. ఆ శైలజ అమ్మకి ఏదో ప్రమాదం తలపెట్టడానికి ఆమె రూమ్లోకి వెళ్ళినట్టుంది. పద అమ్మా, శైలజ డోర్ ఓపెన్ చేయి. శైలజ, నిన్నే శైలజ మర్యాదగా డోర్ ఓపెన్ చేయి. నువ్వు లోపలికి వెళ్ళడం మేము చూసాం.
డోర్ ఓపెన్ చేయి. శైలజ డోర్ ఓపెన్ చేయి. లేకపోతే నిన్ను చంపేస్తా. ఓపెన్ చేయి. ఏంటి క్రిష్, ఏమైంది మీకు? హా, ఎందుకు శైలజని చంపేస్తావు, అది ఇదని బెదిరిస్తున్నారు? ఏయ్, ఎందుకు వచ్చావు నువ్వు ఈ టైంలో మా అమ్మ రూమ్లోకి ఎందుకు వచ్చావు? అది నాకు కొంచెం భయంగా ఉంది. నటించొద్దు. నువ్వు నా దగ్గర నటించొద్దు. నిజం చెప్పు, మా అమ్మ ఏం చేయడానికి వచ్చావు? నిజం క్రిష్ గారు, నాకు ఒంటరిగా భయంగా ఉందని. క్రిష్, ఏంటిది? నువ్వు ఆగమ్మా, నీకు తెలియదు దీని గురించి. ఏయ్, నువ్వు నా దగ్గర అబద్ధం చెప్తున్నావు. చెప్పు, అమ్మనేదో చేయాలని వచ్చావు కదా, చెప్పు. లేదు క్రిష్ గారు, నిజంగానే నేను నిద్రపోవడానికి వచ్చాను. అబద్ధం, అంత అబద్ధం. అమ్మా, ఇది అబద్ధం చెప్తుంది. ఏయ్, అసలు నువ్వెవరో చెప్పు. ఈరోజు నిజం తేలే వరకు నిన్ను వదిలే ప్రసక్తే లేదు. నీ చెప్పు. ఏంటా మాటలు క్రిష్, మినిమం కామన్ సెన్స్ లేకుండా. అరే, తను ఆడపిల్ల అన్న విషయం మర్చిపోయి దాన్ని దీన్ని అంటావా? ఏ అని పిలుస్తా, కొంచెం కూడా గౌరవం లేకుండా ప్రవర్తిస్తున్నావేంటి క్రిష్? అది కాదమ్మా, తను నీ రూమ్ లోకి వచ్చి నేను రమ్మంటేనే వచ్చింది. తనకి ఒంటరిగా పడుకోవడానికి భయంగా ఉందంటే నేనే నా దగ్గర నిద్రపోమన్నాను. లేదమ్మా, తను నిన్నేదో చేస్తుందని నేనే కంగారుగా వచ్చాను. శైలజ నన్నేం చేస్తుంది క్రిష్, తనేమి చేయదు. మీరే నన్ను ఏదో చేసేలా ఉన్నారు. మీ అనుమానాలు అపోహలు చూస్తుంటే మీరేం చేస్తారోనని నాకు భయం వేస్తోంది. అవును మీనాక్షి, అర్ధరాత్రి లీలా తలుపులు కొట్టడాలు గొడవలు చేయడాలు చూస్తుంటే ఇంట్లో ఏం జరుగుతుందో నాకేం అర్థం కావడం లేదు. అసలు మీ సమస్య ఏంటి ఆంటీ? వదిలేయండి ఆంటీ, పాపం క్రిష్ గారు మీనాక్షి గారు ఏదో పొరపాటు పడి ఉంటారు. ఒక్కసారి చేస్తే పొరపాటమ్మా, పదే పదే చేస్తే ఏమంటారు? అది కాదు క్రిష్ గారు, అమ్మలేని నేను ఆంటీలోనే అమ్మని చూసుకుంటున్నాను. అలాంటిది ఆంటీని నేనేదో చేస్తానని మీరెందుకు అనుకుంటున్నారు క్రిష్ గారు? ఈ డౌట్ ఫస్ట్ మీకొచ్చిందా లేదా మీనాక్షి గారికి వచ్చిందా? ఎవరికొస్తే ఏంటమ్మా, కనీసం ఒక్కరికైనా ఆలోచించే విచక్షణ లేనప్పుడు. అరే, తను మిమ్మల్ని మొదటి నుంచి గారు గారు అని పిలుస్తూ మిమ్మల్ని గౌరవిస్తూ మర్యాదగా ట్రీట్ చేస్తుంటే మీరెందుకు తన మీద ఇంత కక్ష కట్టారో తెలీదు. తన ఇంటికి ఒక అనాథలా వచ్చిన చాలా కొద్ది టైంలోనే మనందరితో కలిసిపోయింది. ఇంటి పనుల్లో చేదోడు వాదోడుగా ఉంటూ వీలు కుదిరినప్పుడల్లా మాణిక్యానికి ట్రీట్మెంట్ చేస్తూ మన కుటుంబం సంతోషంగా ఉండాలని కోరుకుంటోంది. మీరు ఇప్పుడే ఇలా ఉంటే రేపు తను బలరాంని పెళ్లి చేసుకుని ఇక్కడే శాశ్వతంగా ఉంటుంది. అప్పుడు ఇంకెంత టార్చర్ చేస్తారోనని భయంగా బతకాల్సి వస్తుంది. అండి, ఇప్పుడు అలాంటి మాటలు ఎందుకులేండి? ఏదైనా ఉంటే రేపు ఉదయం మాట్లాడుకుందాం. మీనాక్షి గారు, మీరు కూడా వెళ్ళి పడుకోండి. దీని గురించి ఆలోచిస్తూ బాధపడుతూ కూర్చోకండి. రాత్రి అక్కడ ఏం జరిగిందో ఏంటో. ప్లాన్ ప్రకారం ఆ శైలజ అపర్ణ మీద అటాక్ చేసుంటే క్రిష్కి ఖచ్చితంగా దొరికిపోయి ఉంటుంది.
శైలజ నిజ స్వరూపం బయటపడి ఉంటుంది. లేదంటే ఒకవేళ ఆ కృష్ణ నేను చెప్పిన మాటలు నమ్మకుండా ఉండుంటే ఆ శైలజ అపర్ణకి ఏదొక హాని తలపెట్టే ఉంటుంది. అసలు ఏం జరుగుంటుంది? శైలజ నన్నే చేస్తుంది క్రిష్, తనేవి చేయదు. మీరే నన్ను ఏదో చేసేలా ఉన్నారు. మిమ్మల్ని మొదటి నుంచి గారు గారు అని పిలుస్తూ మిమ్మల్ని గౌరవిస్తూ మర్యాదగా ట్రీట్ చేస్తుంటే మీరెందుకు తన మీద ఇంత కక్ష కట్టారో తెలియదు. ఏమండి, కాఫీ తీసుకోండి. వద్దు మీనాక్షి. అయ్యో, మీకోసమే తీసుకొచ్చానండి, తీసుకోండి. వద్దు మీనాక్షి, ప్లీజ్. ఏంటండి, రాత్రి జరిగిందే గుర్తు చేసుకొని బాధపడుతున్నారా? అమ్మ నా గురించి అలా మాట్లాడేసరికి చాలా బాధేసింది మీనాక్షి. ఒకప్పుడు నేను ఇంటికి దూరంగా ఉన్నప్పుడు అమ్మ నన్ను ఎప్పుడు చూడాలా, ఎప్పుడు కలవాలా అని ఆశగా ఎదురు చూసేది. నేను త్వరగా ఇంటికొస్తే బాగుండని కోరుకునేది, కానీ ఇప్పుడు నేను ఎదురైతే చూపు తిప్పుకొని పక్కకి వెళ్ళిపోతుంది. నా వంక చూడాలన్నా ఏదో అయిష్టంగా ఒక దోషం చూసినట్టు చూస్తుంది. నేను చేయని తప్పుకెలా ఈ శిక్ష అనుభవించాలంటే చాలా బాధగా ఉంది. రాత్రి కూడా అమ్మకి ఏదైనా ప్రమాదం జరుగుతుందనే కదా నేను ఆ శైలజని అనుమానించింది. అమ్మ మాత్రం అలా అనుమానించడం పెద్ద నేరంగా, శైలజను క్వశ్చన్ చేయడం ఒక పెద్ద తప్పు అన్నట్టుగా మాట్లాడింది. తప్పు మీది కాదండి, మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఆ ఆకాశ సీతమ్మది. అప్పటికి నేను మీకు చెప్తూనే ఉన్నాను తను చెప్పేది నిజమని నమ్మడానికి వీల్లేదు అని. మీరేమో అత్తయ్య గారికి ఏమైనా జరుగుతుందనే భయంతో తను చెప్పిందంతా గుడ్డిగా నమ్మేశారు. అవును మీనాక్షి, మనకి నిజం తెలిసినప్పుడు నమ్మడంలో తప్పే ఉంది. అలా నమ్మడం వల్లే కదా ఇప్పుడు పొరపాటు జరిగింది. ప్రాణం పోవడం కన్నా పొరపాటు జరగడం బెటర్ కదా. నిజమే, కానీ ఒకే పొరపాటు మళ్ళీ మళ్ళీ చేయడం కూడా కరెక్ట్ కాదు కదా. అసలు తన అత్తయ్యకి మీకు గొడవ జరగాలని ఇలా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిందేమో. మా ఇద్దరికి గొడవ పెట్టాలని చూసే శత్రువు ఎవరున్నారు మీనాక్షి? ఎవరైనా అయి ఉండొచ్చు, లేదంటే శైలజని ఇలాంటి ప్లాన్స్ వేసి ఉండొచ్చు. ఏది నమ్మడానికి వీల్లేదండి. ఇక నుండి తను మళ్ళీ ఫోన్ చేస్తే వెంటనే నమ్మేయకండి. హలో. హలో క్రిష్ గారు, నేనండి ఆకాశ సీతమ్మను. రాత్రి ఏం జరిగిందండి? ఆ శైలజ అపర్ణ గారిని చంపడానికి ట్రై చేసిందా? అపర్ణ గారికి ఏం కాకుండా మీరు కాపాడారా? ఏమండి, మిమ్మల్ని నేనండి అడిగేది, ఏం రెస్పాండ్ ఎవరేంటి? ఏం పిచ్చి పిచ్చిగా ఉందా? అయ్యో, ఇంత కోపంగా రెస్పాండ్ అవుతున్నారేంటండి? చూడు, నువ్వెవరో నాకు తెలియదు కానీ ఇంకొకసారి ఇలాంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చావంటే నేనేం చేస్తాను నాకే తెలీదు. ఎందుకండి అలా మాట్లాడుతున్నారు? అసలు ఏం జరిగింది? ఇదే ఈ నాటకాలే వద్దంటున్నాను. నువ్వు ఆడుకోవాలంటే బయట చాలా మంది చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళతో ఆడుకో. అది కాదు క్రిష్ గారు, మీరు ఎందుకు ఇలా ఫైర్ అవుతున్నారో నాకు అర్థం కావట్లేదు. నువ్వు ఇలా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటే ఈసారి నేను ఫైర్ అవడం కాదు, నిన్నే కాల్చి పడేస్తాను. పెట్టే ఫోను. అదేంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ అంటున్నాడు? అంటే నిజంగానే శైలజ అపర్ణ మీద అటాక్ చేయలేదా? మరి అగర్వాల్ ఫోన్లో మాట్లాడుతూ అలాగే చెప్పింది కదా. అనవసరంగా క్రిష్ దగ్గర నెగటివ్ మార్క్స్ తెచ్చుకున్నాను, ఈసారి ఏదైనా చెప్తే ఇక నమ్మడేమో. సర్లే,
అపర్ణ గారికైతే ఏం కాలేదు కదా, బలరామ్ కూడా బానే ఉంటాడు. అందరూ ఒకసారి ఇలా రండి. హారీ తీసుకోండి. ఏంటమ్మా? ఓ, కృష్ణ మీనాక్షిలు కూడా రావాలా? ఉండు, ఇప్పుడే పిలుస్తాను. అవసరం లేదు, వాళ్ళు వస్తే వచ్చారు, లేదంటే లేదు. ఏంటా అంటీ, ఏ విషయం గురించి మాట్లాడాలి? ఎంగేజ్మెంట్ పనుల గురించి అక్క. కాదు, ఎంగేజ్మెంట్ విషయంలోనే నేను నిర్ణయం తీసుకున్నాను. వాస్తవానికి 4 రోజుల తర్వాత వీళ్ళిద్దరు ఎంగేజ్మెంట్ ముహూర్తాలు పెట్టుకున్నాం కదా, అది ప్రీపోన్ చేస్తున్నాను. ఎవరు అవునన్నా కాదన్నా, ఎవరికి ఇష్టం ఉన్నా కష్టం ఉన్నా, ఈరోజు సాయంత్రమే బలరామ్ శైలజల ఎంగేజ్మెంట్ జరుగుతుంది. వాడు ప్రేమించిన అమ్మాయిని ఎంగేజ్మెంట్ చేసుకోవాలనుకుంటుంటే ఎందుకు వాడు మనసు మార్చి వాడి సంతోషాన్ని దూరం చేయాలనుకుంటున్నారు? అది కాదు. వద్దు, ఈరోజు నీకు శైలజకి ఎంగేజ్మెంట్ జరిగి తీరాలి, అంతే.